రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక నాలుగు మంచి మాటలు చెప్పుకుందాం చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తితో కలిసి తిరిగిన పెద్దగా నష్టం ఏమీ కాదు కానీ కళ్ళబొల్లి కబులు చెప్పి తన అవసరం కోసం వాడుకునే వ్యక్తితో మాత్రం చాలా దూరంగా ఉండాలి వారితేనో ఎంతో ప్రమాదం మన సమయాన్ని ధనాన్ని వృధా అవుతాయి మనసు సరిగ్గా లేనప్పుడు మాటల జోలికి వెళ్ళకండి మనస్సును సరిచేసుకుందుకు అనేక మార్గాలు కూడా ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అంటారు బ్రహ్మర్పితామహపత్రిజీ నోటిలోన మాటలు నుదుటి మీద రాతలు అని చెప్పి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు ఆయన మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే మంచివాళ్ళు పాట నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది మన జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదండి మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని వీళ్ళిద్దరిని మరవకూడదు చీకట్లోనే నక్షత్రాలు కనపడతాయి అలాగే కష్టాల్లోని సత్యాలు గోచరం అవుతాయి పొగడ్తల్ని విమర్శల్ని సమానంగా స్వీకరించాలి అంటారు ఎందుకంటే పువ్వు వికసించాలి అంటే ఎండా వాన రెండు కావాలి కదా మీ చికాకులు ఎక్కువగా మౌనమే ఊహించాలి అంటారు ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు అవుతాయి మనం సంతోషంగా బ్రతకాలి అనుకుంటే మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి ఓర్పి ఓర్మి సహనము కోల్పోయినట్లయితే ఎంతో కాలంగా శ్రమించి కష్టించి కృషి చేసి సంపాదించిన మంచి పేరు ప్రతిష్టలు ఒక్క క్షణంలో అవుతాయి సంపాదించటం ఒక ఎత్తు దానిని నిలబెట్టుకోవటం మరొక ఎత్తు సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు చేతులు ఉన్నందుకు దానం చేయాలి నోరు ఉన్నందుకు మంచి మాట మాట్లాడాలి అందుకే ఒక మంచి మాట మన తలకు కిరీటాన్ని పెడితే ఒక చెడు మాట మన తలను కూడా తీసేస్తుంది ఒక మంచి మాట తృప్తిని కలిగిస్తే ఒక చెడు మాట మనసును కలిచివేసి ఆ బాధ జీవితాంతం గుర్తుండేలా చేస్తుంది ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏ లాభం రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు ఎంత సంపాదిస్తే మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపశక్తి లేనప్పుడు ఎంత సంపాదించినా ఉపయోగం లేదు అలా అని సంపాదన మానేయటం కాదు మితిమీరి సంపాదించకుండా ఉండటం ఎంతో ఉత్తమం చెవులతో శబ్దాన్ని కంటితో రూపాన్ని ముక్కుతో పరిమళాన్ని నాలుగుతో రుచిని చర్మంతో స్పర్శని ఆ దేవుడు ప్రతి మనిషికి ఎలా అయితే ఇచ్చాడో అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమని మనస్సు కూడా ఇచ్చాడు కాబట్టి అన్నీ ఇచ్చిన ఆ దేవుడికి మనం కృతజ్ఞతగా ప్రక్కవాడు కష్టాలలో ఉంటే ఆదుకోవాలని ఆ పుణ్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుందాం జీవితంలో ఎప్పుడైనా సరే మనం నిరుపేదలం అని అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచి గుణమే నిజమైన శక్తి ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ధనం అవసరమే కానీ దానికన్నా బంధాలు ఇంకా అవసరం ఈరోజు మన దగ్గర ఉన్న రూపాయి పది రోజుల తర్వాత కూడా మన దగ్గరే ఉంటుందన్న నమ్మకం లేదు కదా ఇది గుర్తెరిగితే చాలు మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుందనేది కూడా అంతే నిజం కడివెడు గాడిద పాలు కంటే గరిటెడు ఆవు పాలు మేలును కలిగించదు అని పెద్దలు చెప్పారు అట్లాగే మంచి మనస్సుతో పట్టెడు అన్నం పెట్టినా అది ఎంతో తృప్తిని కలిగిస్తుంది అందుకే అన్నారు పెద్దలు తన మనసును తాను జయించిన వాడు ప్రపంచాన్ని కూడా జయించగలడం అని చెప్పి చెప్పడం జరిగింది మన ఇష్టాలు కూడా హద్దుల్లోనే ఉండాలని లేకుంటే కష్టంగా మారి అవి వెంటే ఉంటూ బాధపెడుతుంటాయి అందుకే ఏదైనా సరే హద్దు మీరితే ప్రమాదమే ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మంచి మాట ఇంతటితో ముగించుకుందాం థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానసరోవరం